ఫిఫా వరల్డ్ కప్ 2022లో లియోనల్ మెస్సీ మ్యాజిక్ అద్భుతంగా పనిచేస్తోంది. అర్జెంటీనాకు చెందిన ఈ వెటరన్ చక్కని ఆటతీరుతో ఇప్పటి వరకు 5 గోల్స్ చేశాడు. దీంతో పాటు అతను తన జట్టును కూడా ఫైనల్స్కు తీసుకువెళ్లాడు. సెమీఫైనల్స్లో అర్జెంటీనా 3-0తో పటిష్ట క్రొయేషియా జట్టును ఓడించి ఫైనల్లోకి ప్రవేశించింది. అయితే ఈ మ్యాచ్ తర్వాత మెస్సీ అభిమానుల గుండెల్లో గుబులు పుట్టించేలాంటి వార్తలు వస్తున్నాయి. ప్రపంచకప్ ఫైనల్ తర్వాత మెస్సీ రిటైర్మెంట్ తీసుకోవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. అర్జెంటీనా మీడియా కథనాల ప్రకారం డిసెంబర్ 18న జరగనున్న ప్రపంచకప్ ఫైనల్ మెస్సీకి చివరి ఇంటర్నేషనల్ మ్యాచ్ కానుంది. వార్తల ప్రకారం 35 ఏళ్ల మెస్సీ ఫైనల్ తర్వాత అర్జెంటీనా జట్టుకి గుడ్ బై చెప్పబోతున్నాడు. అర్జెంటీనా మీడియా సంస్థ డయారియో డిపోర్టివో ఓలేతో జరిగిన సంభాషణలో మెస్సీ మాట్లాడుతూ, నేను దీన్ని సాధించడం చాలా సంతోషంగా ఉంది. నా చివరి మ్యాచ్ను ఫైనల్లో ఆడడం ద్వారా నా ప్రపంచకప్ ప్రయాణాన్ని ముగించుకుంటాను. ఈ సందర్భంగా సంబరాలు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మెస్సీ చెప్పుకొచ్చాడు. అర్జెంటీనా మళ్ళీ ప్రపంచకప్ ఫైనల్కు చేరుకుంది. క్లిష్ట పరిస్థితులను చూశాం, కానీ ఈరోజు అద్భుతమైన ఆటను ప్రదర్శించామంటూ మెస్సీ తెలిపాడు. 2005లో అర్జెంటీనా తరపున అరంగేట్రం చేసిన మెస్సీ గత 17 ఏళ్లలో సాటిలేని ప్రదర్శన చేశాడు. ఈ వెటరన్ ప్లేయర్ అర్జెంటీనా తరపున 96 గోల్స్ చేశాడు. మెస్సీ 25 ప్రపంచకప్ మ్యాచ్లో 19 గోల్స్ చేశాడు. 10 సార్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. మెస్సీ ప్రపంచకప్లో అర్జెంటీనా తరపున మొత్తం 11 గోల్స్ చేసి ఆ దేశానికి టాప్ స్కోరర్గా నిలిచాడు. కానీ అర్జెంటీనా తరపున తన చివరి మ్యాచ్లో గెలిచి జట్టుని ప్రపంచ ఛాంపియన్గా నిలపాలని మెస్సీ భావిస్తున్నాడు. అర్జెంటీనా చివరిసారిగా 1986లో ప్రపంచకప్ను గెలుచుకుంది. మెస్సీ చివరి మ్యాచ్లో 36 ఏళ్ల కలకు తెరపడుతుందని అంచనా వేస్తున్నారు.